हेलो फ्रेंड्स वेलकम टू भारती राजेश ब्लॉग्स वीडियो क्यारेट सोप फ्रेंड्स क्यारेट वाल एन लाभाल उन्नाने अलागे क्यारेट सोप वाल चला बेनिफिट्स अलगे सोप यूज वाल मन स्किन लाइटनिंग एंड स्किन कलर अने चाला इंप्रूवमेंट उंटदी रिजल्ट अने चाला चाला बागुंटदी एफेक्टिव पिगमेंटेशन कानिवंडी अलगे डार्क स्पॉट्स कानिवंडी चाला बागा रिमूव अवुतायि अलांटि वाटिकि बेस्ट सोप अनुचండి క్యారెట్ సోప్ దీని గురించి ఇంకా ముందు ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను క్లీన్ చేసుకొని రెండు క్యారెట్లు అనేవి తీసుకున్నానండి అలాగే నిమ్మకాయ తీసుకున్నాను అలాగే అలోవెరా అనేది తీసుకున్నానండి ఇప్పుడు అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా క్యారెట్ అనేది కట్ చేసుకోవాలండి అలాగే నేను ఇక్కడ లెమన్ అండ్ అలోవెరా అనేది ఎందుకు యూస్ చేస్తున్నానంటే దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేవి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయండి అలోవెరా అనేది మన స్కిన్ ని చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ చేయడానికి అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే లెమన్ ఏయడం వల్ల మన స్కిన్ మీద వచ్చే ఎక్స్ట్రా ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుందండి అలాగే యాక్నీ పింపుల్ లాంటివి రాకుండా చాలా మట్టుగా ఆపుతుందండి అలాగే క్యారెట్ అనేది సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకున్నానండి ఇందులోనే లెమన్ అనేది వేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ ఇక్కడ నేను అలోవెరా అనేది తీసుకొని సెపరేట్ చేస్తున్నానండి పై లేయర్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ జెల్ అనేది తీసుకోవాలండి ఇందులోది మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా లేకపోతే బయటన మంచి క్వాలిటీ ఉన్న అలోవెరా జెల్ అనే తీసుకోవచ్చండి మీరు చూడండి ఎంత బాగా వస్తుంది కదా అలోవెరా జెల్ అనేది ఇక్కడ నేను అలోవెరా జెల్ అనేది మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాము నేను ఇక్కడ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను చూడండి పేస్ట్ అనేది ఎంత మెత్తగా వచ్చింది కదా సో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకున్నానండి ఇక్కడ స్ట్రైన్ చేసుకోవాలి నేను ఇక్కడ స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తోనే స్ట్రైన్ చేసుకోవచ్చు లేదంటే నేను అయితే ఇక్కడ క్లాత్ తీసుకున్నాను క్లాత్ తో అయితే జ్యూస్ అనేది చాలా బాగా వస్తుందని చూడండి జ్యూస్ అనేది ఎంత బాగా వస్తుంది కదా నేను అసలు వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు అయినా ఎంత బాగా వస్తుంది చూడండి చూడండి క్యారెట్ జ్యూస్ అనేది ఎంత బాగా వచ్చింది నేను ఆల్మోస్ట్ సెపరేట్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇది పక్కన తీసేసుకుందాము అలాగే నేను ఇక్కడ సోప్ బేస్ అనేది తీసుకున్నానండి మీరైతే పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే గ్లిజరిన్ ఎక్కువ ఉన్న ఏ సోప్ అయినా తీసుకోవచ్చండి ఈ సోప్ అనేది సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి లేదంటే మీరు తురుముకున్నా పర్వాలేదు చాలా తొందరగా మెల్ట్ అయిపోద్ది సోప్ అనేది చూడండి నేను మొత్తం సన్నగా కట్ చేసుకొని చూపిస్తాను చూడండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేనైతే అలాగే మరొక విషయం అండి మీరు ఏ సోప్ చేసినా సోప్ బేస్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే సోప్ అనేవి గట్టిగా వస్తాయి అలాగే నేను ఇక్కడ చిన్న కళాయి అనేది తీసుకున్నానండి అందులో సోప్ బేస్ అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ డబుల్ బాయిలర్ మెథడ్ లో చేస్తున్నానండి దానికోసం ఒక పాన్ లో వాటర్ అనేది వేసుకున్నాను అందులోనే ఈ కళాయి అనేది పెట్టేసుకున్నానండి చూడండి లైట్ గా సోప్ అనేది మెల్ట్ అవుతుంది కదా ఇలాగా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే క్యారెట్ జ్యూస్ అనేది వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి లైట్ గా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేస్తున్నాను మీరు రెండైనా వేసుకోవచ్చండి దీనివల్ల స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అలాగే ఇందులో కొంచెం పసుపు అనేది వేస్తున్నాను పసుపు అనేది ఓన్లీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పసుపు వేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది బౌల్స్కి అప్లై చేస్తున్నానండి మీ ఇక్కడ సిలికాన్ మౌల్స్ ఉంటే సిలికాన్ మౌల్స్ అయినా తీసుకోవచ్చండి లేదంటే బౌల్లో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ సిలికాన్ మౌల్లో కూడా వేస్తున్నాను అలాగే బౌల్లో కూడా వేసి చూపిస్తానండి మీకు నేనైతే ఇక్కడ కొంచెం కొంచెంగా వేస్తున్నాను మీరైతే ఎక్కువనే వేసుకోండి అప్పుడే కొంచెం తిక్కగా బాగా వస్తాయి ఇక్కడ పైన ఉన్న నురుగు అనేది తీసేసుకోవాలి అప్పుడు బాగా కనిపిస్తాయి నురుగు అనేది తీయకపోవడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదండి కానీ చూడడానికి అంత బాగోదు కాబట్టి తీస్తున్నాను ఇది మీ ఇష్టం అండి మీరు పైన ఉన్న నురుగం తీసినా పర్వాలేదు లేదు అలాగే ఉంచినా పర్వాలేదండి ఇప్పుడు ఇది సెట్ అయినంత వరకు 3 to 4 hours బయట ఉంచాలండి లేదంటే ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 hourలో సెట్ అయిపోద్దండి నేనైతే బయటనే ఉంచానండి చూడండి సూప్ అనేది ఎంత బాగా సెట్ అయింది కదా ఇప్పుడు సూప్ అనేది ఎలాగొచ్చాయనేది తీసేసి చూపిస్తానండి మీకు చూడండి సోప్ అనేది ఎంత బాగుంది కదా ఎంత బాగా వచ్చింది అలాగే నేను ఇంతకుముందు హోమ్ మేడ్ సోప్ అనేవి చేశానండి
మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్ లో ఇస్తానండి. చూడండి, చూసారు కదండి సిలికాన్ మౌస్ లో నుంచి ఎంత బాగా వచ్చాయి సోప్ అనేవి. ఇలాగా బౌల్ లో నుండి రాకపోతే ఒక చిన్న చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ ఇట్లా చేయండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా సోప్ అనేది. అలాగే బౌల్లో ఇట్లా చేశారంటే చాలా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇలాగా ఇంట్లోనే సోప్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి, మన స్కిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసాం కదా సోప్ అనేవి. ఇప్పుడు ఈ సోప్ అనేది కొంతమంది అనుకుంటారు నీటిలో వేయగానే కరిగిపోతాయి అని, ఇప్పుడు అలా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను వాటర్ అనేది తీసేసుకున్నానండి, చూడండి మీకు చూపిస్తాను సోప్ అనేది. చూడండి ఎంత గట్టిగా వచ్చింది కదా సోప్ అనేది, నురగ కూడా బాగా వస్తుంది. మీకు లైవ్లో డైరెక్ట్గా చూపిస్తున్నాను. చూడండి కొంతమంది సోప్ అనేది నురగ రాదు, అట్లాగే సోప్ అనేది కరిగిపోద్ది గట్టిగా రాదు అనుకుంటారు, అలాంటి వారు ఏం టెన్షన్ లేకుండా ఇంట్లోనే సోప్ అనేది చేసుకోవచ్చండి. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా కామెంట్ చేయండి.